అట్లాంటి రైతుల దగ్గరికి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తామని ప్లే కార్డులు పట్టుకొని బాండ్ పేపర్ పెట్టుకొని కూర్చున్నారు. అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ, వీళ్ళు ఎట్లా కొడతారు రెచ్చగొడతారు మీ అందరికీ తెలుసు, అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ అరవింద్ తోపు ఆపే దమ్ము ఎవరికుంది అని రైతులకు వాట్సాప్ యూనివర్సిటీలో పెడతారు. అరవింద్ను ఆపే దమ్ము ఆర్మూర్ రైతులకు ఉందా అని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన ఎడలా రైతులు ఊరికిచ్చి కొడితే నిన్న ఈ పోటుగాడు పోయిండు. ఈ బండి ఆ గుండుగారికి బండిగాడు ఇద్దరు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. దుష్ట చతుష్టులు వారు నలుగురు, ఒకటి అరవింద్, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కరుణుడు, నలుగురు లెక్క దుష్ట చతుష్టులు. ఈ నలుగురు పోయి మళ్ళా నందిపేట్ల పరామర్శిస్తారు అరవిందును. అరవిందును బాగా ఉరికిచ్చిరు పాపం ఆరుమూరు రైతులు అని అంటే మేమనుకున్నాం మా రైతులకు కూడా చెప్పినాం, అయ్యా శాంతియుతంగా ఉన్నాం, 21 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మన ముఖ్యమంత్రి గారు ఈ సంస్కృతి మనకు ఎప్పుడు నేర్పలేడు, మనం ఓపికగా చూద్దామంటే అక్కడ పరామర్శించడానికి పోయి రైతులను ఎవ్వరు ఒక మాట కూడా అక్కడ పోయి మాట్లాడలేదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.